మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో కల్వరి లవ్ మినిస్ట్రీస్ ప్రచురించు ఈ టీవీ కార్యక్రమాన్ని తప్పకుండా వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములను తెలియచేస్తూ ఉన్నాను. మరొకసారి ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీ ముందు నిలవబడడానికి ప్రభువు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. ఈ కార్యక్రమాన్ని మరి మీరు వీక్షిస్తూ నా కొరకు ప్రార్థిస్తున్నారని నేను నమ్ముచున్నాను. మీ యొక్క వ్యక్తిగత కుటుంబ సంఘ ప్రార్థనలో నన్ను నా కుటుంబాన్ని పరిచర్యను జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మనము ప్రభు బిడ్డలముగా ఒకరికొకరు ప్రార్థించుకోవడం మనకెంతైనా ఆశీర్వాదకరము. కాబట్టి ఈ కార్యక్రమము మీరు తప్పకుండా వీక్షించి ఆత్మీయంగా మేలు పొందాలని ప్రభు నామంలో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ టీవీ పరిచర్య కొరకు మీరు ప్రార్థించండి, ఆర్థిక సహాయం కొరకు ప్రభువును అడగండి. ఈ పరిచర్య కేవలం విశ్వాసం ద్వారానే ప్రారంభించబడింది, విశ్వాసం ద్వారానే కొనసాగుతూ ఉంది. ఒకవేళ మీకు ప్రేరేపణ కలిగి ఉన్నట్లయితే ఈ పరిచర్యకు మీరు సహాయపడగలరని విశ్వసిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మన వరుస క్రమంలో హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోని విశ్వాస వీరులను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా ఇంచుమించు 16 మంది విశ్వాస వీరుల జాబితా ఇక్కడ కనబడుతుంది. వీరందరూ కూడా మరి మనందరికీ మాదిరిగా ఉన్నట్లు మనము వారి జీవితాలను ధ్యానిస్తూ ఉన్నాము. ఎందుకంటే బైబిల్ గ్రంథం అంటే సాక్షాత్తు దేవుని యొక్క మాటలు. మరి బైబిల్ గ్రంథంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు మన మధ్య లేరు, కానీ వారి జీవితాలు మనకు మాదిరిగా ఉన్నాయి. కాబట్టి వారి జీవితాలే మనకు ప్రసంగాలు, వారి జీవితాలే మనకు మాదిరి, వారి జీవితాలే మనకు హెచ్చరిక. కాబట్టి మరి పరిశుద్ధ గ్రంథంలో ప్రతి భాగం కూడా మన ఆత్మీయ జీవితానికి ఎంతో మరి ఉపయోగకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదివితే, మరి ఇక్కడ విశ్వాస వీరులలో 7వ వాడుగా మరి యోసేపుని గురించి ప్రస్తావించబడింది. మీరు గమనించండి, యోసేపు తనకు అవసాన కాలమున సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇస్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన సంయములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. ఇక్కడ యోసేపు యొక్క ప్రస్తావన కనబడతా ఉంది. యోసేపును గురించి ఎక్కువ వివరణ లేకపోయినప్పటికీ విశ్వాస వీరుల్లో ఒకడుగా ఇక్కడ లిఖించబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో యోసేపు అన్న పేరు గలవారు ఇంచుమించు 5 ఉన్నారు. యోసేపు అన్న పేరు గలవారు 5 ఉన్నారు. మొత్తానికి యోసేపు అనే పేరు బైబిల్ అంతట్లో కూడా 220 సార్లు ప్రస్తావించబడినట్లు మనం చూస్తున్నాం. మరి మనము చదువుకున్న ఈ యోసేపు లేయా యాకోబు యొక్క జ్యేష్ఠ కుమారుడు. యోసేపు పాత నిబంధనలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా మనం చూడగలం. యవన కాలంలో పాపము చేయకుండా ఉండగలరా అంటే యవనస్తులకు యోసేపు గొప్ప సవాలుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే యవన కాలమున మరి యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు అని రాయబడింది. కానీ ఈ వాక్యము యోసేపుకు వర్తించదు. ఎందుకంటే యోసేపు యవన కాలమున పాపానికి దూరంగా ఉన్నట్లు మరి కనబడుతూ ఉంది. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు తన విశ్వాస జీవితాన్ని ఏ విధంగా మరి బైబిల్ గ్రంథంలో కనిపరిచాడో మనం క్రమముగా మరి ఒకటి తర్వాత ఒకటి మనం ధ్యానిద్దాం. యోసేపు యొక్క జననమును గురించి మొట్టమొదట ఆది కాండం 30వ అధ్యాయము 24వ వచనంలో, మరియు ఆమె యెహోవా మరొక కుమారుని నాకు దయచేయును గాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను. ఈ యోసేపు అన్న మాటకు అర్థం ఏంటంటే
ఫలించడి కొమ్మ. ఇంగ్లీష్ బైబిల్లో ఈ పేరుకి ఈ విధంగా అర్థం ఉంది, జెహోవా యాస్ యాడెడ్ అని రాయబడింది. జెహోవా యాస్ యాడెడ్ అని రాయబడింది. గమనించండి, ఫలించడి కొమ్మ అన్న పేరు కలిగిన వ్యక్తిగా యోసేపు ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఏ విధంగా తన ఆత్మీయ జీవితంలో యోసేపు ఫలించాడో వరుస క్రమంలో మనం చూద్దాం. మొట్టమొదట యోసేపు తన జీవితంలో అనగా యాకోబు కుటుంబంలో అతడు మరి జీవిస్తూ ఉన్నప్పుడు అతనికి ఇవ్వబడినటువంటి ఏ పనైనా కూడా నమ్మకంగా చేస్తూ వచ్చేవాడు. మరి యోసేపు మరి యవన కాలం నుండే చెడుకు దూరంగా ఉన్నట్లు మనకు కనబడతా ఉంది. ఆదికాండము 37:2 మనము చదివినట్లయితే ఈ విధంగా రాయబడింది, యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. చిన్నవాడైన తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను, జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చి సమాచారం వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండెడివాడు. యోసేపు చెడుతనమును గూర్చి సమాచారం వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. ఇక్కడ ఇక్కడ మనం గమనించినట్లయితే యోసేపు మరి యవన కాలము నుండి కూడా చెడుతనానికి దూరంగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి మిగిలిన వాళ్ళు చెడుతనము కలిగి మరి చెడు కార్యములను చేస్తూ ఉన్నప్పుడు వాటిని సహించని యోసేపు చెడు కార్యములను గురించి, అన్నలు తనతో పుట్టిన వారు చెడు కార్యములను గురించి మరి చెడు కార్యములు చేస్తున్న సమయంలో గమనించిన యోసేపు ఆ చెడు సమాచారాన్ని తన తండ్రికి చెప్పేవాడు. అంటే చెడును మరి ఇష్టపడేవాడు కాదు, చెడును జీర్ణించుకునేవాడు కాదు, చెడుకు మరి దగ్గరగా ఉండేవాడు కాదు, మరి చెడుకు అతడు దూరంగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, ఒక వ్యక్తి తన విశ్వాస జీవితంలో కొనసాగుతున్నప్పుడు విశ్వాసి అని ఎప్పుడు పిలువబడతారంటే చెడుకు దూరంగా ఉన్నప్పుడు. నాకు ప్రేమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 16:6 మనం గమనించినట్లయితే ఈ విధంగా రాయబడింది, కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. ఇక్కడ గమనించండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన చెడుతనమును నుండి తొలగిపోవుదురు అని రాయబడింది. మరి మిగిలిన యోసేపు సోదరులు చెడుతనానికి అలవాటు పడ్డారు, వారి జీవితం అంతా చెడుతనముతోనే కొనసాగుతూ ఉన్నది. చెడుకు దూరంగా ఉన్నటువంటి యోసేపు మరి దానిని సహించలేకపోయాడు. కారణం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకోవడం అని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గమనించినప్పుడు 17వ వచనంలో కూడా ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం 16:17 ఈ విధంగా రాయబడింది, చెడుతనము విడిచి నడుచుటే యథార్థవంతులకు రాజమార్గము, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును అని రాయబడింది. గమనించండి, చెడుతనమును విడిచి నడుచుటే అది మనకు దీవనకరం, ఆశీర్వాదకరం, ఆరోగ్యకరం. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే అనేక మంది మరి ముఖ్యంగా యవనస్తులు ఎన్నో చెడు అలవాటులకు బానిసలై చెడు కార్యాలను జరిగిస్తూ మరి యవన కాలంలోనే రకరకాలుగా వ్యాధులకు గురి అయి మరణిస్తున్న వారు అనేక మంది లేకుండా పోలేదు. చెడు కార్యాలకు అలవాటు పడడం ద్వారా చేయరాని కార్యాలను జరిగిస్తున్నటువంటి భయంకరమైనటువంటి సమాజంలో మనము ఉన్నాం. నాకు ప్రియమైన దేవుని బిడలారా, మీరు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే బైబిల్ అంటుంది చెడుతనమును అసహించుకోవడమే. యోసేపు తన జీవితంలో ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించడానికి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చెడుతనమును అసహించుకున్నవాడుగా, చెడుతనానికి దూరంగా ఉన్నవాడుగా కనబడుతూ ఉన్నాడు. నాకు ప్రియమైన దేవుని బిడలారా, ఒకవేళ మీ జీవితంలో ఇంకా ఏదైనా
చెడు వ్యసనము మీ జీవితంలో మిమ్మల్ని వేధిస్తున్నట్లయితే, మిమ్మల్ని బంధించినట్లయితే, ఆ చెడు కార్యము మీ జీవితంలో ఇంకా కొనసాగుతున్నట్లయితే, మరి ఈ మాటలు వింటున్నప్పుడు చెడు కార్యాన్ని మనం విడిచిపెడదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకోవడమని బైబిల్ మనకు సెలవిస్తోంది. యోసేపు చెడు కార్యాన్ని సమాచారం తెచ్చేవాడు కాదు, మరి చెడుకు దూరంగా కూడా ఉన్నట్లు ఆదికాండం 39వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే ఈ విధంగా రాయబడింది. 8వ వచనం, అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంత నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవరునూ లేరు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకై ఉండలేదు, కాబట్టి నిన్నెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొందునని తన యజమాని భార్యతో అనెను. ఇక్కడ గమనించండి, చెడుకు ప్రేరేపించబడ్డాడు. చెడుకు ప్రేరేపించబడినప్పుడు, పాపము చేయడానికి ప్రేరేపించినప్పుడు అతడు ఒప్పక, ఒక మంచి అవకాశం వచ్చింది పాపం చేయడానికి, అతడు ఒప్పక పాపానికి దూరంగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే భవిష్యత్ కాలంలో యోసేపును దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నాడని మరి యోసేపుకు తెలుసో ఏమో తెలియదు, కానీ దేవుడు నిజంగా యోసేపు పట్ల ఒక ఉన్నతమైనటువంటి ప్లాన్, ఉద్దేశమును, సంకల్పమును కలిగి ఉన్నాడని యోసేపు ఎరిగిన వాడై తన యొక్క జీవితాన్ని చెడుకు దూరంగా ఉంచుకోగలిగాడు. భవిష్యత్ కాలంలో నీవు దీవనకరమైన జీవితాన్ని జీవించాలి అనంటే, ప్రేమైన సహోదరుడ సహోదరి, నీ జీవితంలో నిన్ను వెంటాడే ప్రతి చెడును నీవు మరి చెడుకు దూరంగా ఉండాలని ఈ మాటలు నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది యోసేపు జీవితంలోని మొట్టమొదటిది. రెండవదిగా మనం గమనించినట్లయితే ఆదికాండం 39వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యోసేపు అసూయ చేత అన్నల వలన మరి అతడు నీళ్లు లేని ఒక గుంటలో వేయబడినప్పుడు ఇస్మాయేలీలు ఆ మార్గమున వెళ్తూ యోసేపును తీసుకొని మరి ఐగుప్తు దేశంలో ఫరోకు అమ్మివేయడం జరిగింది. ఫరో అతన్ని కొన్న తర్వాత ఇంట్లో అతడు పనిచేయవాడుగా కనబడతా ఉన్నాడు. అంటే మరి ఒక కూలివాడిగా ఏ పని చెప్తే ఆ పనిని నమ్మకంగా చేస్తూ ఉన్నట్లు మనము చూస్తున్నాం. ఆదికాండం 39వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివితే, యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను, గనుక అతడు యొద్ద పరిచర్య చేయువాడు ఆయను, పరిచర్య చేయువాడు ఆయను. ఇక్కడ పరిచర్య అనే మాట కనబడతా ఉంది. అనగా మరి యోసేపు మరి ఫరో యొక్క ఇంట్లో మరి పనివాడుగా, పరిచారకుడుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఏ పని చెప్తే ఆ పనిని మరి తూచ తప్పకుండా, మరి వ్యతిరేకంగా చెప్పకుండా, మరి చెప్పిన ప్రతిదానికి తల వంచి అతడు పని చేస్తూ వచ్చాడు. ఏ పని చెప్పినా ఆ పనిని జరిగిస్తూ వచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ చేతికి వచ్చిన ఏ పని అయినా నమ్మకంగా చేసినప్పుడు ఆ పనిలో నువ్వు ఆశీర్వదించబడతావు. యోసేపు తనకిచ్చిన పనిని ఒక చిన్న పనిగానే అతడు మరి భావించలేదు, కానీ దేవుడిచ్చిన ఏ పని అయినా అది గొప్పదనుకున్నాడు. ఆ స్థానంలో ఒక ఫరో ఇంట్లో, ఒక రాజు ఇంట్లో మరి యోసేపు పరిచారకుడుగా ఉండడం యోసేపుకి ఒక గొప్ప ఆధిక్యత అనుకున్నాడో ఏమో తెలియదు. కానీ బైబిల్ అంటుంది అతడు పరిచర్య చేయవాడాయను. ఎక్కడ యోసేపు, ఎక్కడ నీళ్ళు లేని గుంటలో వేయబడ్డాడు, మరి ఎక్కడ అతడు ఎవరి వలన మరి అమ్మబడ్డాడు, మరి ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ఆలోచిస్తే మరి ఇతడు ఒక ఉన్నతమైనటువంటి కుటుంబములో పరిచారకుడుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. నాకు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిచర్య అనే మాట పనిని చూపెడుతుంది. నీ జీవితంలో నీకు దేవుడిచ్చిన ఏ పని అయినా నమ్మకంగా, యథార్థంగా నువ్వు చేయగలిగితే, అది చిన్నదో పెద్దదో కాదు, నువ్వు చేయవలసినటువంటిది నమ్మకంగా చేసినప్పుడు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు, ప్రభు నిన్ను దీవిస్తాడు, ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. బైబిల్ అంటుంది మొదటి పేతృపత్రిక 5వ అధ్యాయం మనం చదివితే 6-7 వచనాల్లో ఈ విధంగా రాయబడింది, తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసుకులై ఉండండి.
యోసేపును దేవుడు హెచ్చించే కాలం వరకు కూడా యోసేపు ఒక పరిచారకుడుగా అక్కడ కనబడతా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో తండ్రి అయిన దేవుడు అప్పగించిన పనిని చేయడానికి ఒక మంచి పరిచారకుడుగా ఉన్నట్లు మనం చూస్తాం. తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీద యేసుక్రీస్తు ఒక పరిచారకుడుగా ఉన్నాడు. అలాగే ఫరో ఇంట్లో యోసేపు ఒక పరిచారకుడుగా ఉన్నాడు. మరి నీ నా జీవితంలో మరి దేవుని బిడ్డలముగా ఆయన యందు భయభక్తులు కలిగిన వారంగా ఆయన కొరకు జీవించే వారం అయితే మరి ఎంతవరకు ఆయన పనిలో పరిచారకులుగా ఉన్నాం? కుటుంబంలో తల్లిదండ్రులకు పరిచర్య చేస్తూ ఉన్నారా? లేదా మీరు వెళుతున్నటువంటి సంఘములో సంఘ సేవకునికి కుటుంబానికి పరిచర్య చేస్తున్నారా? లేదా వెళ్ళే సంఘములో పరిచర్య ఉన్నదా? ఎప్పుడైనా దేవుని కోసం దేవుని కార్యాలలో పాలిభాగస్థులయ్యారా? మందిరాన్ని శుభ్రపరచడంలో, చేపలు వేయడంలో, మందిరాన్ని కడగడంలో మరి ఎప్పుడైనా మీరు పరిచర్య కలిగి ఉన్నారా? నాకు ప్రియమైన సహోదరుడా, సహోదరి, యోసేపు ఒక పరిచారకుడుగా కనబడుతూ ఉన్నాడు. నీ జీవితంలో ఎప్పుడైనా నీ మెడ వంచి దేవుని కోసం పరిచర్య చేసిన సందర్భాలున్నాయా? రోజులున్నాయా? యోసేపు కేవలము ఒక పరిచారకుడిగా ఉన్నాడు. ఆ తర్వాత ఆ దేశానికి అధికారిగా దేవుడు హెచ్చించాడు. చిన్న విషయంలో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడని అనేకమైన వాటి మీద హెచ్చించాడు. పరిచారకుడుగా ఉండడానికి సమర్పించుకో. ఇది యోసేపు జీవితంలో రెండవ విషయంగా మనం చూస్తూ ఉన్నాం. ఒకటి, చెడుతనమునకు దూరముగా ఉన్నవాడు. రెండవది, పరిచారకుడుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఒక గొప్ప ప్రవక్త, యాజకుడు, దీర్ఘదర్శి అని పిలువబడిన సమూయేలు కూడా ఒక పరిచారకుడుగా ఉన్నట్లు మనం చూస్తాం. మొదటి సమూయేలు 2:11 పరిచర్య చేయుచుండెను, 18 పరిచర్య చేయుచుండెను, 3:1 సమూయేలు 3:1 పరిచర్య చేయుచుండెను. మరి అటువంటి పరిచారకుడైన సమూయేలును దేవుడు ఒక గొప్ప వ్యక్తిగా, ఒక గొప్ప నాయకుడుగా దేవుడు హెచ్చించాడు. ప్రభు కోసం పనిచేయండి. సువార్త పరిచర్యలు కావచ్చు, మందిర పరిచర్యలు కావచ్చు, సేవకునికి సహాయపడే పనిలో కావచ్చు, ఏ పని అయినా నమ్మకంగా చేయగలిగితే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని పని చేసి నష్టపోయిన వారు చరిత్రలు ఎవరు లేరు. దేవుని పని చేసి దీవించబడిన వారు ఎంతోమంది ఉన్నారు. యోసేపు పరిచారకుడుగా ఉండి హెచ్చించబడ్డాడు, దీవించబడ్డాడు. మూడవదిగా యోసేపు జీవితంలో మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే, ఆదికాండం 41:33 మనం గమనించినట్లయితే, కాబట్టి ఫరో వివేకము గల యొక్క మనిషిని చూచుకొని ఐగుప్తు దేశం మీద అతన్ని నియమింపవలెను. అంటే ఐగుప్తు దేశం మీద ఒక గొప్ప వ్యక్తిని, ఒక గొప్ప జ్ఞానిని నియమించాలనుకున్నాడు ఫరో. ఎవరో ఈ వ్యక్తి అని మరి వెతికినప్పుడు మరి యోసేపు కనపడతాడు. ఒక కూలివాడుగా, ఒక పరిచారకుడుగా ఉన్న యోసేపు ఫరో దృష్టికి కొనిపోబడతాడు. కొనిపోబడిన తర్వాత మరి జరిగినటువంటి విషయాలన్నీ కూడా మరి చక్కగా వివరించిన యోసేపును చూసి మరి ఫరో అన్న మాటలు మనం గమనించినట్లయితే, 41:40 నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడిని ఉందనని యోసేపుతో చెప్పాను. కారణం ఏంటంటే 39:9 మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచెను, గనుక నీ వలె వివేక జ్ఞానము గలవారు ఎవ్వరూ లేరు. నీ వలె వివేక జ్ఞానము గలవారు ఎవ్వరు లేరు. వివేక జ్ఞానం, జ్ఞానము గలవారు ఎవ్వరు లేరు. అసలు జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానము అంటే ద నేచురల్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ థింగ్స్ దట్ మోస్ట్ అదర్ పీపుల్ కెనాట్ అండర్స్టాండ్. ఇతరులు అర్థం చేసుకోలేని విషయాలను అర్థం చేసుకోవడమే జ్ఞానం. ఇతరులు చూడని విషయాలను చూడడమే జ్ఞానం. ఇతరులు చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉండడమే జ్ఞానం. మరి ఎంతోమంది ఐగుప్తు దేశంలో ఉన్నప్పటికీ కలభావం చెప్పలేకపోయారు, కానీ యోసేపు చెప్పగలిగాడు. దీనికి గల కారణం ఏంటంటే జ్ఞానం. ఈ జ్ఞానం ఎలా వచ్చింది? బైబుల్ అంటుంది, సామెతల గ్రంథం 9:10 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము అని రాయబడింది. యోసేపుకు ఇంతటి జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది?
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన జ్ఞానం అని రాయబడింది. కొలసీ పత్రిక 2:3 అపొస్తలుడైన పౌలు భక్తుడు అంటాడు, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందు కుప్తములై ఉన్నాయని రాయబడింది. ఆయన యందు జ్ఞానం ఉన్నది. యాకోబు 1:5 మనం చదివినట్లయితే, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నట్లయితే అది దేవుణ్ణి అడగవలను అని రాయబడింది. అప్పుడు అది అనుగ్రహింపబడను అని రాయబడింది. నీ జీవితంలో ఎన్నో అడుగుతున్నావు, ప్రభువా ఈ భూమి మీద నిన్ను మహిమపరచడానికి నాకు జ్ఞానము దయచేయమని ఎప్పుడైనా దైవ జ్ఞానం అడిగావా? ఏది కావాలో అది దేవుని మనం అడగడం లేదు. ఈ లోకంలో జీవించడానికి డబ్బు ఒక్కటే ముఖ్యం కాదు, జ్ఞానం కూడా అవసరమే. ఎందుకంటే కుటుంబాలు కట్టబడాలి, ఆధ్యాత్మికంగా కట్టబడాలంటే జ్జ్ఞానం అవసరం. సామెతల గ్రంథం 14:1 రాయబడిన మాటను గమనించినట్లయితే, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టను, ఆత్మీయంగా కుటుంబాన్ని కట్టాలంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు, దైవ జ్ఞానం కావాలి. అది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటేయే మీకు అనుగ్రహించబడుతుంది. ఈ లోకంలో ఎంతో గొప్ప విద్య నీవు కలిగి ఉన్నప్పటికీ ఆ విద్య నీ కుటుంబాన్ని కట్టలేదు. ఎంత గొప్ప చదువు నీకు ఉన్నప్పటికీ కూడా నీ ఆత్మీయ జీవితాన్ని బాగు చేయగలిగిన శక్తి సామర్థ్యం దేవుని వాక్యానికి ఉంది. అది దేవుని జ్ఞానము వలన మనకు అనుగ్రహించబడుతుంది. నాకు ప్రియమైన దేవుని బిడలారా, యోసేపు దైవ జ్ఞానము గలవాడు. యోసేపు వలె దైవ జ్ఞానము గలవాడు నేను ఎక్కడ చూడలేదన్నాడు ఫరో. ఈ జ్ఞానం నీకుందా? లేకపోతే ప్రభు ఎదుట ప్రార్థించు, ప్రభు ఎదుట మోకరించు, ప్రభువా జ్ఞానము దయచేయయ్యా అని నువ్వు అడగగలిగితే ప్రభు నీకు తప్పకుండా అనుగ్రహిస్తా. ఆయన అందరికీ ధారాళముగా అనుగ్రహించేవాడని యాకోబు పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. మీకు జ్ఞానము కొదువుగా ఉందా? మీ విద్యా జీవితంలో రాణించలేకపోతున్నారా? సబ్జెక్టులను పూర్తి చేయలేకపోతున్నారా? ఇంకా సబ్జెక్టులు మిగిలి ఉన్నాయా? మీ చదువులలో ఇంకా వెనుకంజ వేస్తూ ఉన్నారా? వెనుకబడిపోయారా? భయపడద్దు, కలవరపడద్దు, దిగులు పడద్దు. ప్రభు సన్నిధిలో మోకరించు, ప్రార్థించు. యోసేపులాగా ప్రభువు కోసం ఎదురు చూడు. ఆయన జ్ఞానం అనుగ్రహిస్తాడు, ఎందుకంటే ఆయనే జ్ఞానం. యెహోవా జ్ఞానం ఇచ్చేవాడని సామెతల గ్రంథం 2:6 మనం చూస్తూ ఉన్నాం. ఆయనే మన జ్ఞానం. కాబట్టి ప్రభు సన్నిధిలో జ్ఞానము కలిగి ఉండు. యోసేపు ఆత్మీయ జీవితాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు చెడుతనమునకు దూరంగా ఉన్నాడు, రెండవది పరిచర్య చేయవాడుగా కనబడుతున్నాడు, మూడవదిగా దైవ జ్ఞానము కలిగిన వాడుగా మనం చూస్తూ ఉన్నాము. నాకు ప్రియమైన దేవుని బిడలారా, దైవ జ్ఞానము ఆయన యందే ఉన్నది. మాత్రమే కాకుండా యోసేపు జీవితంలో నాలుగవదిగా మనం గమనించినట్లయితే, ఆదికాండం 43:30 మనం చదివితే ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొరులుకొని వచ్చెను. తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొరులుకొని వచ్చెను. యోసేపుకు ప్రేమ పొరులుకొని వచ్చెను అని రాయబడింది. దైవ ప్రేమను కలిగి ఉన్నవాడు యోసేపు. దేవుని ప్రేమ చేత నింపబడిన యోసేపు. ఒక భక్తుడు అంటాడు, ప్రేమ అనే దగ్గును ఎవ్వరూ ఆపలేరు. దేవుని బిడ్డలముగా మనం ఈ లోకంలో జీవిస్తున్నామంటే దేవుని బిడ్డలము అనడానికి గుర్తు ఒకరినొకరు మనం ప్రేమించుకోవడం, ఒకరినొకరు ప్రేమించుకోవడం. ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన తన శిష్యులకు ఇచ్చిన సందేశం యోహాను సువార్త 13 మనం గమనించినట్లయితే 34 మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. 35 మీరు ఒకరిని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి నా శిష్యులని అందురు. నా శిష్యులని అందరు మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నట్లయితే దీనిని బట్టి మీరు నా శిష్యులని పిలవబడతారు. ఈరోజు ఒకే దేవుని ఆరాధిస్తున్నాం, ఒకే దేవుని నమ్మాం, ఒకే దేవుని యొక్క బల్లలో మనము పాలిభాగస్థలం అవుతున్నాం. కానీ ఈరోజు ఒకరి పట్ల ఒకరికి ద్వేషం, పగ, అసూయ, ఎంత భయంకరమైనటువంటి మరి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. ఒరవలేని స్థితిలో ఉన్నాం. ఒకవేళ మరి నీ పొరుగువాడు కీడు చేసినప్పటికీ
నీవు ప్రేమించే వ్యక్తివైతే నీవు దేవుని బిడ్డవే. యోసేపు మరి అన్నలు సహోదరులు యోసేపుకు కీడు చేసినప్పటికీ కూడా వారి మీద ప్రేమ పొర్లుకొని వచ్చింది. అటువంటి ప్రేమ నీకుందా? బైబిల్ గ్రంథంలో కొరింథులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం అంతా చదివితే ప్రేమ అధ్యాయం. పౌలు భక్తుడు అంటాడు కొరింథులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము లేదా మొదటి నుండి చదివితే, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మ్రోగడు కంచెను గణగణ లాడు తాళమునై ఉందును, ప్రవచించు కృపావరం కలిగి మర్మములను జ్ఞానమంతు ఎరిగిన వాడైనను, కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడైనను, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను, యూజ్లెస్. ప్రేమ లేనివాడు యూజ్లెస్, వ్యర్థుడు అని రాయబడింది. ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను, పనికిరాని వాడను. నీకు ప్రేమ ఉందా? ప్రేమించే మనసు ఉందా? లేకపోతే ప్రభువుని అడుగు, ప్రభువా నీ వలె ప్రేమించే మనసు, యోసేపు లాంటి ప్రేమించే మనసు నాకు ఇవ్వయ్యా. ప్రభు శత్రువులను ప్రేమించాడు, దూషించే వారిని ప్రేమించాడు, హాని కలిగించే వారిని ప్రేమించాడు, తన శరీరాన్ని నలగొడుతున్న వారిని పెంచాడు, తన వస్త్రాలను పంచుకున్న వారిని ప్రేమించాడు. ఆయన ప్రేమామయుడు. నేను ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించు, ప్రేమ కలిగి ఉండండి. యోసేపు జీవితంలో 4వదిగా మనం గమనించినట్లయితే అతడు ప్రేమ గలవాడుగా ఉన్నాడు, ప్రేమ లేనివాడు వ్యర్థుడు. కాబట్టి ప్రేమ యొక్క లక్షణం ఏంటి అని మనం చూసినట్లయితే 4వ వచనం, ప్రేమ దీర్ఘకాలం సహించును, దయచూపించును, మత్సరపడదు, డంబముగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకును, త్వరగా కోపపడదు, అపకారం మనసులో ఉంచుకొనదు. అపకారం మనసులో ఉంచుకోవాలి. తన అన్నలు అతనికి అపకారం చేసినా యోసేపు ఉపకారిగానే మిగిలిపోయాడు. ఒకవేళ నీకు ఎవరైనా అపకారం చేశారా, నీవు దేవుని బిడ్డగా ఉపకారం చేయి, అదే ప్రేమ. ప్రేమ లేనివాడు నా వాడు కాడని ప్రభు అంటున్నాడు. ప్రేమ కలిగి ఉందాం. ప్రేమించడము దేవుని లక్షణం, ద్వేషించడము సాతాను లక్షణం. కాబట్టి నీవు ప్రేమ కలిగి ఉంటే దేవుని బిడ్డవే. చివరిగా యోసేపు జీవితంలో మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే 49వ అధ్యాయము 22వ వచనం, యోసేపు పలించడి కొమ్మ, ఊట యొద్ద పలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి వ్యాపించును. యోసేపు పలించడి కొమ్మ, పలించిన యోసేపు, పలించిన యోసేపు. అది ఎదిగి ఫలాలు ఇవ్వాలి అంటే ఆ మొక్క ఎక్కడుండాలి? కీర్తన గ్రంథం మొదటి కీర్తన 2వ వచనం చదివితే, దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలవల యోరణ నాటబడిన వాడే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండు, అతడు చేయనుదంతయో సఫలం. యోసేపు ఐగుప్తు దేశంలో చేసిన ప్రతిదీ కూడా దేవుడు సఫలం చేయడానికి కారణం ఏంటంటే నీటి కాలవల యోరణ నాటబడినవాడుగా. ఈ నీటి కాలవల యోరణ అనంటే దేవుని దగ్గర ఉన్నాడు, జీవాధిపతి అయినటువంటి జీవనది అయిన దేవుని దగ్గర యోసేపు ఉన్నాడు. అందుకే యోసేపు ఫలించగలిగాడు. నీవు దేవునిలో ఎవడు నా ఎందు నిలిచి ఉండునో, నేను ఎవరిని ఎందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నీవు ఫలించాలనుకుంటున్నావా? దేవుని వాక్యం అనే నీటి కాలంలో యోరణ నాటబడాలి. నీ ఆత్మీయ జీవితము యోసేపులాగా ఫలించి అభివృద్ధి చెంది ఎదిగి అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. అటు కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయాళుడు అయిన మా దేవ, మీ పాదాలకు నమస్కరించి మరొకసారి మా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తూ మీ సన్నిధికి వస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన దివ్యమైన సందేశం కొరకు వందనాలు ప్రభువా. విశ్వాస వీరుల్లో నాయన మరి 7వ వ్యక్తి యోసేపును గురించి అనేక విషయాలు మీరు మాకు బోధించారు. దేవ, యోసేపు లాంటి జీవితం నాకు మా అందరికి ఇవ్వండి. యోసేపులాగా ప్రభువా మరి ఈ 5 లక్షణాలు
మా జీవితంలో కలిగి ఈ భూమి మీద నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి యవన బిడ్డను, స్త్రీ పురుషులను, వృద్ధులను, పెద్దలను, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. శారీర రుగ్మతలతో బాధపడుతున్న వారికి స్వస్థతనివ్వండి తండ్రి. ఆత్మీయ దేవ రోగంతో బాధపడుతున్న వారికి దైవీకమైన స్వస్థత దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. మరి ఇబ్బందులతోనూ, ఆర్థిక ఇబ్బందులతోనూ, దేవ వ్యాధి బాధలతో కలవరపడుతూ దిగులు పడుతూ నిరీక్షణ లేని బిడ్డలను మీరు దర్శించి దేవ ప్రతిని బిడ్డను మీరు బలపరచండి నాయన. ఎంతటి కష్టంలో, శ్రమలో, బాధలో ఉన్నా ఒకరోజు నువ్వు మమ్మల్ని పైకి తీసుకొస్తావన్న దేవ యోసేపు లాంటి నిరీక్షణ, విశ్వాసం ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. ఇంతవరకు నాయన మీరు మాకు తోడైండి చేసిన మేలన్నింటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మా ప్రభు రక్షకుడు నేస్తున్నామని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన పరమతనైన దేవుని ప్రేమ, మన రక్షకుడు నేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు, యోసేపులాగా తమ జీవితాలను ప్రభుకు అర్పించుకొని జీవించడానికి ఇష్టపడిన ప్రతి బిడ్డకు సదా తోడే నడిపించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.